రకంగా అనుకున్నారు. బినామీ ముసుగులో ఉన్నటువంటి కార్పొరేట్ రైతులు, కార్పొరేట్ రైతుల గురించే నేను మాట్లాడింది కదా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి. దాంట్లో పేద రైతులు, రాజధాని పేద రైతులు అని చెప్పి మీరు అందరూ చూసే ఉంటారు, నెట్లో కూడా వచ్చినాయి. చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఇంకొకరు కానీ ఇలాగా ఇంచుమించు ఒక 16 మంది పేర్లు పెట్టారు. 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 10000 ఎకరాలు, ఇక్కడ బోకాపేటలో భూములు ఎలాగ వెళ్తాయో అలాగా మన రేట్లు పెరుగుతాయి, మనం దాన్ని బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు, బ్రహ్మాండంగా కొనవచ్చు అన్నారు. రాజధాని అంటే నేను జీవో తీసుకున్నప్పుడు సెక్రటేరియట్కి నా లైఫ్లో ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళాను. అది కూడా రకంగా అనుకున్నారు. బినామీ ముసుగులో ఉన్నటువంటి కార్పొరేట్ రైతుల గురించే నేను మాట్లాడింది కదా, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి. దాంట్లో పేద రైతులు, రాజధాని పేద రైతులు అని చెప్పి మీరు అందరూ చూసే ఉంటారు, నెట్లో కూడా వచ్చినాయి. చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, పత్తిపాటి పుల్లారావు గారు కానీ, ఇంకొకరు కానీ ఇలాగా ఇంచుమించు ఒక 16 మంది పేర్లు పెట్టారు. 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 10000 ఎకరాలు, ఇక్కడ బోకాపేటలో భూములు ఎలాగ వెళ్తాయో అలాగా మన రేట్లు పెరుగుతాయి, మనం దాన్ని బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు, బ్రహ్మాండంగా కొనవచ్చు అన్నారు. రాజధాని అంటే నేను జీవో తీసుకున్నప్పుడు సెక్రటేరియట్కి నా లైఫ్లో ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళాను. అది